हाय फ्रेंड्स, वेलकम बैक टू डेली व्लॉग्स। अंदर इला फ्रेंड्स बहुत कदा मेरंत हैप्पी उंडालनि मनस्फूर्ति को इक सोमवार एपिसोड चाला चाला इंट्रेस्टिंग उंडबोतुंदी। लास्ट वर्क चूडंडी, प्लीज लाइक सब्सक्राइब चेसुकोंडी। फ्रेंड्स इक कदलोकि वेळ्ळते इक ऋषि की इक वसुधर बाध्यत अप्पगिंचि इक एंजल इक विश्वम अयिते फंक्षन कि अयिते वेळ्ळिपोतारु। इक वसुधर रूम लो कूर्चोनि आलोचिस्तू अयिते उंटुंदी। इक एंजल चेप्पिन मातले तलचुकुंटुंदी, ऋषि निन्नु पट्टिंचुकोकपोयिना नुव्वु ऋषिनि पट्टिंचुकोवालि वसुधर, అసలే తను సెన్సిటివ్ అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతుంది కదా। ఇక ఈ ఋషి సార్ ఈ టైంలో కాఫీ తాగారా లేదా అని చెప్పి ఆలోచిస్తూ అలా కుంటుకుంటూ కుంటుకుంటూ అయితే వెళ్ళి కాఫీ అయితే పెడుతూ ఉంటుంది। ఇక్కడ ఋషి కూడా వస్తారా ఏం చేస్తూ ఉంటుంది, ఏమన్నా తిందా లేదా వెళ్ళి పలకరిద్దామా వద్దా అని చెప్పేసి అనుకుంటూ ఇక్కడే ఉంటాడనమాట। ఇక ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ అయితే ఉంటారు। ఇక ఋషి అయితే ఇక వసం చూద్దామనేసి అప్పుడే వెళ్తూ ఉంటే ఇక కిచెన్లో సౌండ్ అయితే వచ్చింది పెద్దగా। ఇక ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ అయితే వెళ్తాడు। ఇక అప్పుడు అక్కడ ఇక వసుధర కింద పడిపోయి అయితే ఉంటుందన్నమాట। ఇక ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు। ఇక పడిపోయిన వసుధరని ఇక లేపడానికి చెయ్యి అయితే అందిస్తాడనమాట। ఇక ఋషి సార్ ఒక్కసారిగా చెయ్యి అందించడం ఇక వసుధర చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది। ఈ చెయ్యి నా చెయ్యిని వదిలేసి 3 ఏళ్ళు అయ్యింది సార్ అని చెప్పేసి ఇక ఆ చెయ్యి పట్టుకొని ఇలా పైకి లేస్తూ ఉంటే పడిపోబోతూ ఉంటే ఇక ఒక్కసారిగా ఋషి గట్టిగా అయితే పడిపోకుండా వసుధరని పట్టుకొని ఇక పైకి అయితే లేపుతాడు। ఇక మౌనంగా తీసుకువెళ్ళి రూమ్ దగ్గర అయితే కూర్చోబెడతాడనమాట। ఇక అప్పుడే స్టవ్ మీద కాఫీ అనేవి మరుగుతూ ఇక కాగుతూ ఉంటాయి కదా, ఇక అవి 2 కప్పుల్లో అయితే పోస్తాడు। ఇక వస్తారకి రూమ్లోకి తీసుకువెళ్ళి ఇక కూర్చోబెట్టి ఇక తనకి ఇస్తాడనమాట కాఫీ తాగమని చెప్పేసి। ఇక ఋషి కూడా తీసుకొని అక్కడే కూర్చొని తాగుతూ అయితే ఉంటాడు। ఇక మౌనంగా మాత్రమే సమాధానంగా ఏమి మాట్లాడకుండా మౌనంగా అలా అయితే ఉంటారు। మీరు మాట్లాడకపోయినా మీ కళ్ళల్లో చాలా క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్స్ కూడా ఉన్నాయి సార్, నాకు అర్థమవుతుందని చెప్పేసి వస్తారా అనుకుంటూ ఉంటుంది। ఇక ఎందుకు మళ్ళీ మళ్ళీ బిగిన్ అయిపోతుంది, మళ్ళీ లవ్ స్టోరీ అన్నట్టుగా నాకు ఎందుకు ఇంత దగ్గర అయిపోతున్నావు, ఇదంతా ఏంటో అని చెప్పేసి ఋషి కూడా అనుకుంటూ అయితే ఉంటాడు। ఇక్కడ మహేంద్ర ఇక జగతి ఇద్దరు కూడా గెస్ట్ హౌస్కి అయితే వచ్చేస్తారు। ఇలా వచ్చిన తర్వాత ఇక ఆలోచిస్తూ ఉంటారనమాట మనం చక్రపాణి గారిని కలవాలి అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉన్న టైంలో ఫణీంద్ర అయితే వచ్చి ఏంటి మహేంద్ర నువ్వు చేసిన పని ఏమి ఇంట్లో నుంచి వచ్చేసి గెస్ట్ హౌస్లో ఉంటావా అనేసి అంటే అది కాదన్నయ్య, కొంచెం మనసు ప్రశాంతంగా లేదు, ఋషి జ్ఞాపకాలతో ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి నిజం చెప్పకుండా దాచి ఇక ఫణీంద్రని అయితే ఒప్పిస్తాడనమాట రాకోకుండా। ఇక సరే మరి మీరుతో ఎంత ఋషి రాగానే ఋషితో పాటు ఆ ఇంట్లో వస్తానని అయితే చెప్తూ ఉంటాడు, దానికి సరే అని ఫణీంద్ర ఇక వెళ్తాడనమాట। ఇక మహేంద్ర జగతి ఇద్దరు కలిసి ఇక వరంగల్ అయితే వస్తూ ఉంటారు। ఒకే కాలేజ్లో వీళ్ళిద్దరు లెక్చరర్స్గా ఉన్నారని చెప్పి కాలేజ్కి వచ్చి అడుగుతూ ఉంటే వీళ్ళిద్దరూ రాలేదని చెప్పేసి అంటూ ఉంటారు కాలేజ్కి। ఇక చక్రపాణి దగ్గరికి వెళ్తే ఇలా యాక్సిడెంట్ అయ్యిందంట, ఇక అక్కడే ఉన్నారు ఋషి వసులు అంటే వీళ్ళిద్దరిని మనం ఎలాగైనా ఒకటి చేయాలి మహేంద్ర, నా వల్లే వాళ్ళిద్దరూ దూరం పెరిగింది వాళ్ళకి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటే ఇక ఎలాగైనా నిజం చెయ్యాలి ఋషికి, అప్పుడే ఋషి వసుల మధ్య ఉన్న దూరం తగ్గిద్దని చెప్పేసి మహేంద్ర అయితే అంటూ ఉంటాడు। ఇక బావగారు మీరు కూడా ఇక్కడే ఉండి కొన్ని రోజులు వెళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఇక వాళ్ళిద్దరిని ఒకటి చేయకూడదా అనేసి అంటూ అయితే ఉంటాడు చక్రపాణి, అదే విషయం ఆలోచిస్తున్నాము అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరూ ఇక చక్రపాణి వాళ్ళ ఇంట్లోనే అయితే ఉంటారనమాట। ఇలా ఉండగానే ఇక అక్కడ ఎస్బి వీళ్ళిద్దరూ గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోయారు, ఎందుకు అసలు నిజం తెలిసి ఉండిద్దా అని వీళ్ళకి ప్లాన్స్ అనేవి వేస్తూ ఉంటారు। ఇక ఫణీంద్ర రాగానే ఏంటండి మహేంద్ర రానన్నాడా అని చెప్పేసి దేవి అని అయితే అడుగుతూ ఉంటుంది। ఇక అలా అడిగేసరికి ఇంకేంటి వచ్చేది మీరేదో చేస్తుంటారు, ఇక తనకి ఋషి లేకుండా అక్కడ ఉండడం ఇష్టం లేదని చెప్పేసి ఋషి వచ్చాకే ఇంట్లో అడుగు పెడతానని చెప్పేసి అంటున్నాడు, నేను ఎవరికి ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను, ఏం జరుగుతుందో ఇంట్లో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఇక బాధపడిపోతుంది తన రూమ్కి అయితే వెళ్ళిపోతాడు। ఇక్కడ ధరణి అయితే అసలు వీళ్ళు మనుషుల్లానే బిహేవ్ చేయట్లేదు, ఇక చిన్నత్తయ్య చిన్న మామయ్య గారు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు, నాకు ఎందుకో ఇక్కడ ఉండడం చాలా కష్టంగా ఉంది నాకు కూడా అని చెప్పేసి ధరణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది। ఇక్కడ ఇక ఏంజల్ వాళ్ళు ఇంకా రాకుండా అట్లానే ఉంటారనమాట। ఇక వసుధార ఇక
ऋषि इधर भोजन चेदमन चेपेसी आकल अंटे ने सर मेरे ना हेल्प अंजेसी अंत सर आने चाड़ा किचन वस्तार नेता चोट कुर्चो इक वेजिटेबल अभी कटू उ इक ऋषि इक वंटे चू उ इक वस्तारा ये अला अन्ट इधर वकरकोकर पात ज्ञापकाल తల్చుకుంటూ ఇక ఋషి వసుదర్లు ఒకప్పుడు ఎలా చేశారు ఉల్లిపాయలు కట్ చేసి అలా అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్గా అయిపోతూ ఉంటారన్నమాట ఇక వసుధార. ఈ విధంగా భోజనం అయిపోయిన తర్వాత ఇక ఋషి ఈ వసుధారకి ప్రేమగా అయితే వండి పెట్టి తినిపిస్తాడనమాట. అంటే వసు చేతికి గోడ కొంచెం గాయమైంది కదా, కాలుకి చేతికి తలకి, ఇక దాంతో ఇక వసుకి గోరుముద్దలు తినిపిస్తున్నట్లయితే తినిపిస్తూ ఉంటాడు. ఇక అప్పట్లో జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని కళ్ళమటి వాటర్ వచ్చేసి ఇక ఒక్కసారిగా వసుధార ఋషిని హగ్ చేసుకొని సారీ సార్ అని చెప్పేసి అంటే ఇక ఋషి షాక్ అయిపోతాడు. అప్పటి మునుపటి ప్రేమ గుర్తుకొచ్చి ఇక వసుధార మీద ఎంత కోపంగా ఉన్నా ఇక ఆ టైంలో ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతూ ఉండగానే కార్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇక ఏంజల్ వాళ్ళు అయితే వస్తారు. ఇక ఎటు వాళ్ళు అటు మళ్ళీ ఇక ఏం తెలియనట్లాగా అయితే వచ్చేస్తారు. ఇక వసుధారకి భోజనం పెట్టడం చూపించడం ఇవన్నీ చూసి మా ఋషి నేను అనుకున్నంత కాదు, బాగానే చూసుకుంటున్నాడు మన అతిథుల్ని అని చెప్పేసి అనుకుంటూ ఏంజల్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే సాగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ నేను షేర్ చేస్తాను. ప్లీజ్ మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.